మీరు దాన్ని కన్విన్స్ చేసే విధానం ఉంటుంది. అంటే మీ పార్టీ ఖచ్చితంగా ఇది చెప్పలేదన్న అంశాన్ని వైసీపీ తీసుకొచ్చి ఈరోజు ప్రజల ముందు పెడుతుంది. వాళ్ళు ఇదే కదండి అసత్య ప్రచారం. ఎందుకు చెప్పలేదండి? అసలు రాజధాని అమరావతి, మా దృష్టిలో అమరావతి, కేంద్రం దృష్టిలో అమరావతి. ఒక జగన్మోహన్ రెడ్డి చట్ట వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు తప్ప ఆయన ఇలా చెప్పుకుంటాడు. కానీ ఈరోజు కేంద్ర రాజకీయ పటంలో అమరావతి ఉంది, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అని గెజెట్ అలాగే ఉంది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే జగన్మోహన్ రెడ్డి ఇన్ని కుట్రలు పన్ని ఎప్పటికప్పుడు కొన్ని కార్యాలయాలు తీసుకెళ్తున్నాను, నేనే మారిపోతున్నాను అని ఎన్నిసార్లు చెప్పుకున్నా అమరావతి నుంచి మారలేని పరిస్థితి. అటువంటిప్పుడు అమరావతి రాజధాని అని స్థిరమైనప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి గారు కొత్తగా చెబితే ఇదేదో కాదన్నట్టే కదా. అంటే ఇన్నాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళ మీద పడుతుంది కాబట్టి అది అదే అని చెప్పడానికి ఏం మాట్లాడలేదు ఆ విషయంలో. కావాలని 100% ఇది అయి ఉంటుంది నా ఉద్దేశం. రైట్ అండి. ఇదంతా ఇలా ఉంటే ఇక నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల విషయానికి వస్తే 2014లో మీకు సీట్ ఇచ్చిన తర్వాత 2019 మధ్యలో ఇక్కడ కొంతమంది అమరావతి రైతులు, అదే మీరు అన్నట్టుగా ఆశకో అత్యాసకో మాట్లాడిన వాళ్ళు, వీళ్ళంతా మీకు రైట్ అదే ఆశ అనొచ్చు. వీళ్ళు 1 రూపాయి ఇస్తే వాళ్ళు 2 రూపాయలు ఇస్తారని ఎదురు చూడడం అనేది చాలా పెద్ద డ్యామేజ్ అయింది. అది ఈ రోజు కూడా వాళ్ళందరూ ఆ బాధ అనుభవిస్తున్నారు. ఇది ఒకటి. కానీ ఆ సమయంలో ఏమంటున్నా అంటే, నేను ఆ సమయంలో కొంతమంది మీకు టికెట్ ఇవ్వద్దని పెద్ద వాయిస్ వినిపించారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకువెళ్ళి, అయినా 19లో మీకే ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2024 దగ్గరకు వస్తున్న సమయంలో ఒక వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ రాజీనామా చేస్తే ఇక శ్రవణ్ కుమార్ గారిని పక్కన పెట్టేస్తారు అన్నారు. ఇక శ్రీదేవి గారిది పార్లమెంట్ అవుతుంది, ఇది కన్ఫర్మ్ కాలేదు కానీ మళ్ళీ మీకే ఇచ్చారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారికి మీరంటే అంత ప్రేమ? రెండు విషయాలండి. రాజకీయాల్లో ఖచ్చితంగా సీట్ల విషయాల్లో ప్రతి చోట పోటీ ఉంటుంది. పోటీ లేని నియోజకవర్గం ఎక్కడ ఉంటుంది అసలు? ఇది ఫస్ట్ పాయింట్. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారు, నన్ను పిలిచి నాతో చెప్పారు, నువ్వు బాపట్ల పార్లమెంటుకు పోటీ చేయాల్సి ఉంటుందని. సరేనని చెప్పాను. అవి చెప్పిన తర్వాత మా నియోజకవర్గంలోని ప్రజలు, మెజారిటీ ప్రజలు, మెజారిటీ అంటే 90-95% మంది ఏమనుకున్నారంటే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళటానికి వీలు లేదని నా మీద ఒత్తిడి చేశారు. నేను స్పష్టంగా చెప్పాను, బాబు గారు నన్ను పార్లమెంటు, బాపట్ల పార్లమెంటుకు పోటీ చేయమన్నారు, నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. తర్వాత జరిగిన పరిణామాలు, వీళ్ళు ఒత్తిడి అనండి, ఎంపీ గారు కూడా అడగటం అనండి, నేను నా ప్రమేయం ఏం లేదు, మళ్ళీ తిరిగి నేను 1900 ఇక్కడ పోటీ చేయడానికి, బాబు గారు బాపట్ల వెళ్ళమన్నారు వెళ్తాను, వెళ్ళమంటే నేను వెళ్తా అన్నాను, మళ్ళీ ఇక్కడ పోటీ చేయమన్నారు చేశాను. రాజకీయంలో అసమ్మతి అనేది సర్వసాధారణం అండి. డెమోక్రసీలో అభిప్రాయాల భేదాలు రావడం అనేది కరెక్ట్ అంశం. రాకపోతే తప్పు చేసినట్టే, ఏదో మాయ చేస్తున్నట్టే తప్ప, అభిప్రాయాలు పంచుకోవాలి, అభిప్రాయ భేదాలు తుంచుకోవాలి, అది జరుగుతుంది. మళ్ళీ ఎందుకు ప్రేమ అంటే, నేను ఖచ్చితంగా పార్టీ లైన్లో ఉంటా, నేను పార్టీకి సంబంధించినంత వరకు లాయల్గా ఉంటా, పార్టీకి లాయలు, లీడర్కి లాయలు, ఆనెస్ట్గా పనిచేస్తా, డే టు డే నియోజకవర్గం టచ్లో ఉంటా. పార్టీ పని తప్ప నేను ఇంక వేరే పని చేయను, ఇంకొకరితో మాట్లాడను కూడా. సో అటువంటి అప్పుడు ఒక ట్రస్టెడ్ సోల్జర్ని పార్టీ ఎందుకు వదులుకుంటుంది? ముఖ్యంగా సౌమ్యులు సౌమ్యంగా ఉంటారు. రైట్ అండి. ఇది ఇలా ఉంటే సరే, మీ పార్టీ నుంచి మీకు ఈ బలం ఉంది, కానీ మరి మీ బలం విషయంలో అవతల పార్టీ అంటే ముఖ్యంగా వైసీపీ వరుసగా ఇన్ఛార్జీలు మార్చుకుంటూ వచ్చి చివరికి ఇప్పుడు సుచరిత గారి దగ్గర ఆగినట్టుంది. కత్తెరి సురేష్, డొక్క మాణిక్య ప్రసాద్ గారు, దానికి ముందు శ్రీదేవి గారు, దాదాపుగా 3 మారి 4కి వచ్చారు. ఇది ఎందుకు అంటే, తాడికొండ అంటే భయమా, లేదంటే శ్రవణ్ కుమార్ గారు అంటే భయమా? దానికంటే కూడా తాడికొండని ఎలాగైనా గెలవాలి. ఎలాగైనా పోయినసారి ఎట్లయితే అసత్య ప్రచారం చేసి రకరకాల ప్రలోభాలు మభ్యపెట్టి దుర్మార్గాన్ని ఈ ప్రాంతం మీద రుద్ది గెలిచారు, ఈసారి కూడా గెలవాలనే ఒక కుట్రలో భాగమే ఇదంతా. సో శ్రీదేవి గారిని కొన్నాళ్ళు, తర్వాత డొక్క మాణికవర ప్రసాద్ గారు కొన్నాళ్ళు, మళ్ళీ కాదు శ్రీదేవి గారే, ఆ తర్వాత కత్తెరి సురేష్ గారు, తర్వాత ఇప్పుడు సుచరిత గారు. ఇక్కడ ఏంటంటే చివరికి ఏంటి భావించుంటారంటే, శ్రవణ్ కుమార్కి ఆర్థిక బలం లేదు, ఆయనలో అన్నీ ఉన్నాయి, పార్టీకి పనిచేస్తాడు, లాయల్గా ఉంటాడు, నిరంతరం ప్రజల్లో ఉంటాడు, అమరావతి విషయంలో కూడా చాలా సీరియస్గా ఫైట్ చేశాడు, కానీ ఆర్థిక బలం తక్కువ కంపారిటివ్గా అని చెప్పి రిటైర్డ్ IRS అధికారి, మాజీ హోంమంత్రి గారు
వారికి ఆర్థికంగా పుష్కలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొస్తే ఇది సాధ్యమవుతుందేమోనని అని ఒక ప్రయత్నం అయ్యి ఉంటుంది. అసలు రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక ఎమ్మెల్యే అంటే 14 to 14 to 19 మధ్యలో ఆర్థికంగా ఎందుకు అంటే ఎంత ఎంత సంపాదించి ఉండాలి అనేది ఒక పెద్ద మాట ఉంటుంది. రాజకీయాలకు వచ్చింది సంపాదించడానికి కాదు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారే ప్రత్యేకంగా నన్ను ప్రస్తావించలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఆయన పాదయాత్ర చేస్తూ మా నియోజకవర్గంలో 3 రోజులు స్టే చేశారు, 3 నైట్లు స్టే చేశారు. ప్రతి నియోజకవర్గం వెళ్ళినప్పుడు ఆయన ఆ నియోజకవర్గంలోని ఇన్ఛార్జీల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ ఆరోపణలు చేశారు, నా నియోజకవర్గంలో చేయలేకపోయారు. అది నా యొక్క ఇంటిగ్రిటీ. అదే కాకుండా అనేక ఎంక్వైరీలు వేశారు, ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు, సిట్ వేశారు, మంత్రివర్గ కమిటీ వేశారు. మొట్టమొదటిసారి ఈఆర్ఓల్ని ఎంఆర్ఓల్ని ఎస్డిసిల్ని ఆ ప్రాంతంలో పనిచేసే ప్రతి అధికారిని పిలిపించుకొని మాట్లాడుకున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏదైనా అక్రమాలు చేశారా అనే దాని మీద చివరికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా నన్ను వదిలేసి, నన్ను ఆర్థికంగా బలం లేదు కాబట్టి బలవంతులను తీసుకొస్తే ఇదేమన్నా పని అవుద్దేమన్నా అని ఒక ఆలోచన. నిజంగా తప్పు జరుగుంటే మిమ్మల్ని బూచిగా చూపించేసి ఇంకాస్త దీన్ని ఇంకా స్మాష్ చేయడానికి ఇంకా చాలా పెద్ద అవకాశం ఉండుండేదేమో. 100% ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ గురించి మెన్షన్ చేశాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ లో ఏది లేని అంశాన్ని ఆయన లాక్కొచ్చి చేసినప్పుడు, అదేవిధంగా రింగ్ రోడ్డే లేదు కానీ కేసు పెట్టినప్పుడు నా మీద ఏ రకమైన చిన్న అవకాశం దొరికినా ఖచ్చితంగా నా మీద తీవ్రమైన చర్యలు ఉండేవి. దీన్ని బట్టి ఇదంతా అవినీతిమయం అయిపోయింది. అమరావతి అంతా కూడా ఇదంతా లోకలోకలు ఉన్నాయి, ఇక్కడ అంతా లోపాలు ఉన్నాయని ప్రపంచానికి ఎలుగెత్తి చాటి టీవీలో పేపర్లో చెప్పి సోషల్ మీడియాలో చెప్పి దాంచనం చేసేసేవాడు. నా యొక్క క్యారెక్టర్ కానీ నా విధానం కానీ దానివల్ల ఇక్కడ నన్ను ఏదైతే చూపించే అవకాశం లేదు. ఇక ఇక్కడ పోటీదారుల విషయంకి వస్తే ఇప్పుడు జనసేన మీకు సపోర్ట్గానే ఉంది, బీజేపీ సపోర్ట్గానే ఉంది, 3 పార్టీలతో మీరున్నారు. మేకతోటి సుచరిత గారు వైసీపీ దగ్గర ఆవిడ కూడా ఒక రకంగా మంత్రిగా పదవి కోల్పోయి ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ కూడా ఉండదని భంగపడి ఒక రకంగా బుజ్జగింపులు అనేక పర్యాయాల తర్వాత ఆవిడ కూడా ప్రస్తుతాన్ని నిలబడి మీ నియోజకవర్గానికి ఆవిడ్ని ఇది చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆవిడని గెలిపించడంలో ఉద్దేశమా గెలిపించకూడదన్న ఉద్దేశమా అనేది ఒక రకంగా ఆవిడని డైలమోలో పెట్టినట్టు అయితే గనక గ్రౌండ్లో మీ పార్టీ ఈ 3 పార్టీలు ఎలా ఉన్నాయండి? మీరు వెళ్ళినప్పుడు కలవడం సరే సభల మీద లేదంటే 3 జెండాలు కలిపి జెండా ఎత్తడం వరకు చూస్తున్నాం, కానీ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత అంతే హానెస్ట్గా అంతే సీరియస్గా ఒక పవన్ కళ్యాణ్ గారి ఆవేశం, ఆయన ఎలా అయినా సరే వైసీపీని గద్దెదించాలని కోరుకుంటున్నది, జన సైనికులు కానీ బీజేపీ కానీ అంతే దగ్గర చేసుకుంటుందా టీడీపీని? జనసేన పార్టీ మాకు క్లోజ్ అయిన అంశం రాజమండ్రి నుంచి స్టార్ట్ అయింది. ఇరువురు రాష్ట్ర స్థాయిలోను జిల్లా స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోను కలిసి ఎలాగ పనిచేయాలనేది ఒక విధి విధానాలను రూపొందించుకున్నారు. తద్వారా మేము గ్రామ స్థాయికి వెళ్ళిపోయాం. బీజేపీ అనేది రీసెంట్గా వచ్చింది. సో వీళ్ళతో కలిసి కోఆర్డినేషన్ పెట్టుకొని తప్పకుండా ఏదో ఏ రకంగా అయితే జనసేనతో మేము వర్కౌట్ చేసుకుంటున్నాము గ్రామ స్థాయిలో, అలాగా బీజేపీతో కూడా చేసుకోవాలి. అది రేపు ఎల్లుండి నుంచి మొదలు పెడతాం. జనసేన తెలుగుదేశం అయితే క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తున్నాయి. బీజేపీని కూడా యాడ్ అవుతుంది, తప్పకుండా యాడ్ అవుతుంది. ఇక ఆయన గెలిపించాలో ఓడించాలని కాదు, ఆయన పట్టుదలగా నా మీద ఒక ఎమ్మెల్యేని వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించాలని ఇన్ని ప్రయోగాలు చేశాడు. ఇన్ని ప్రయోగాల్లో ఒకే ఒక ఆధారం దొరికింది ఏంటంటే ఆర్థికంగా బలవంతురాలు, మాజీ మంత్రి, ఆ ఇమేజ్, వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళకి కానీ ఆర్థికంగా స్థిరంగా కలిగిన వాళ్ళు కాబట్టి ఇది ఈ యాంగిల్లో గెలిపించాలని ఆలోచన ఒకటి. మేకతోటి మరి వాళ్ళు ఆర్థికంగా అంత బలంగా ఉన్నారు, మీరు ఆర్థికంగా బలంగా లేనని చెప్తున్నారు, ఎలా ఎదుర్కోగలరు? ప్రజాబలం ముందు ఆర్థిక బలాలు నిలవండి. నేను నిరంతరం ప్రజలతో టచ్లో ఉన్నా. ఇప్పుడు సుచరిత గారు ఈ నియోజకవర్గం మా ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నారు నేను మా నేటివ్ ప్లేస్ అని, కానీ పక్కన ఉన్న ప్రతిపాడు నియోజకవర్గంలో ఆవిడ ప్రాతినిధ్యం దాదాపు 15 సంవత్సరాలు, 9లో వచ్చారు, ఇప్పుడు దాకా 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లో ఈ ప్రాంతం మీద కానీ ఈ రాజధాని ఇక్కడ ఉండొద్దని మాట్లాడిన వాళ్ళు ఆవిడ కూడా
అంతేకాదు ఈ రాజధాని ప్రాంతంలో మహిళల మీద దాష్టికం జరుగుతున్న సందర్భంలో ఆవిడ హోమ్ మినిస్టర్. అవును, 100%. అనేక సామాజిక వర్గాల మధ్య గొడవలు జరిగినాయి, ఎస్సీ సామాజిక వర్గాల మధ్య గొడవలు జరిగినాయి, అప్పుడు కూడా ఆవిడ హోమ్ మినిస్టర్ గారు. ఇక్కడ ఉన్న మహిళల్ని తన్నారు, తన్నడంతో పాటు ఈ మహిళలు మాకు అన్యాయం జరిగిందని నేషనల్ ఉమెన్స్ కమిషన్కి రిప్రజెంట్ చేస్తే, నేషనల్ ఉమెన్స్ కమిషన్ వచ్చి ఎంక్వైరీకి వస్తే కలెక్టరేట్ దగ్గరతోనూ ఎస్పీలతోనూ అడ్డగిచ్చి ఆవిడ డైవర్ట్ చేసి ఇక్కడ ఏం అన్యాయం జరగలేదు అనేది ఆమె సారథ్యంలోనే జరిగింది. సో ఇప్పుడు కొత్తగా మేము ఇక్కడ ఉన్నాము, మాది ఏదంటే ముందు నీ నియోజకవర్గంలో రాజధాని ఉండాలో లేదో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి విధానం ప్రకారం విశాఖపట్నం రాజధాని, మనకు రాజధాని అవసరంలా మేము విశాఖపట్నం రాజధాని అని ప్రకటించండి చూద్దాం. సో మీరు ఈ విషయంలో క్లారిటీతో ఉన్నారు, అటు క్లారిటీ లేదు, ఇదే మీ బలం అవుతుంది అండి. అంతే కదండి, ఇప్పుడు మా నియోజకవర్గంలో రాజధాని, ఏ నియోజకవర్గం ప్రతినిధి రాజధాని వద్దంటాడు ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ విధానం? నేను ఖచ్చితంగా చెబుతున్నాను, రాజధాని వల్ల ఈ ప్రాంత ప్రజలకి సర్వతోముఖ అభివృద్ధికి అమరావతి రాజధాని ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కటి ఏంటంటే వాళ్ళ భూముల రేట్లు పెరుగుతాయి, రెండు ఏంటంటే అనేక మంచి సౌకర్యాలు వస్తాయి, విద్యా సౌకర్యం పెరుగుద్ది, వైద్య సౌకర్యం పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, అనేక రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి, ఉద్యోగాలు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతుంది. ఏదైనా రాజధాని కోతబేట దూరంలో ఉన్నావు కాబట్టి సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించబడతాయి. అసలు రాజధానే వీధి అవుతుంది అన్నప్పుడు మాకు వద్దు ఈ రాజధాని, విశాఖపట్నానికి నేను మద్దతు ఇస్తానని ఎమ్మెల్యేని గెలిపిస్తారా, మాలాగా ప్రజా మద్దతు ఉన్న వాళ్ళని గెలిపిస్తారా? కానీ ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీ వరకు అండి, మొత్తంగా ఇప్పుడు మీరు ప్రవేశపెట్టే 6 ఫార్ములా, సూపర్ సిక్స్ కానివ్వండి, లేదా వీటన్నింటికంటే కూడా కేవలం ఈ రాజధాని అంశం చుట్టే ఉండే అవకాశం ఉంది కదా ఎక్కువ. నిజానికి ఈ 6 ఫార్ములా గురించి కూడా ఎవరు పెద్ద పట్టించుకోరేమో. అది కూడా అవసరం, ఎందుకంటే మోసపూరితమైన విధానాలు అవలంబించాడు. నేను నీకు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ఇస్తున్నానని మోసం చేస్తున్నాడు. ఆ స్కీమ్స్ అన్ని కూడా గతంలో ఉన్నాయే, సంక్షేమ పథకాలు ఎప్పుడు ఉన్నాయి, ఈయన కొత్తగా పెట్టింది కాదు. ఉదాహరణకి జగనన్న విద్యా దీవెన అని పేరు మార్చాడు, విద్యార్థి అంటే ఫీజు రియంబర్స్మెంటే. ఫీజు రియంబర్స్మెంట్ ఇంతకుముందు ఉంది, ఇంతకుముందు ఏంటి కాలేజీకి వెళ్ళేది, విద్యార్థి బదులు కాలేజీకి వెళ్ళేది, ఇప్పుడు వీళ్ళ అమ్మకి వేసి వాళ్ళ అమ్మ బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేసి మళ్ళీ కాలేజీలో కట్టాలి. కొత్తది ఏముంది అందులో? వసతి దీవెన అని ఒకటి పెట్టాడు జగనన్న, వసతి దీవెన అంటే హాస్టల్ ఫీజు రియంబర్స్మెంట్, మెస్ బిల్లు ఇచ్చేది ఈయన కనిపెట్టలా. మెస్ ఎప్పుడు ఉన్నాయి, హాస్టల్లో ఉన్న విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈబీసీలకి ఎప్పుడు నుంచో హాస్టల్ ఎస్సీ కార్పొరేషన్ నిధులే కోకొల్లలుగా ఉంటాయి కదా, పర్టికులర్ గా కార్పొరేషన్ నిధులే. ఈయనేదో నేను ఇచ్చానని చెబుతున్నాడు, కానీ ఇచ్చేది గతంలో ఉన్న స్కీమ్స్ కి పేర్లు మార్చేవటం. అందుకోసమే ప్రజలు కూడా ఆ వరల్డ్లో పడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్ పెట్టారు. ఆ సూపర్ సిక్స్ కూడా ప్రజలకి అర్థమవుతుంది, మేము ప్రజలు తీసుకెళ్తున్నాం. రెండు కావాలి, రాజధానిలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వద్దనే పాయింట్ లేదు, ఇది కూడా దీని ఇంపాక్ట్ దీనికి ఉంది. పథకాలు ఉండాలి, రాజధాని కావాలి. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా నిజంగా ఇప్పుడు ఇక్కడ మీరు గెలిచారు అంటే కనుక అమరావతి గెలిచినట్టు, అమరావతి గెలిచింది అంటే రాష్ట్రం గెలిచినట్టు. ఇది ఈ రోజు ఇక్కడ నుంచి మొదలవుతుంది ఒక రకంగా ప్రస్థానం. మీకేమనిపిస్తుంది, ఇది ఎంతో బాధ్యత?